Hi everyone, welcome back to my channel. Welcome back to one more vlog. Irojaithe chala pallu unnai actually. First aithe Pranith hair cut change call annadu. So dan kosam CMR central ki velthunnamu. నాకు ఇక్కడ ఒకటే ఒకటే సెల్ ఉంది తెలుసు అండ్ వాళ్ళు బాగా చేస్తున్నారు సో ఇంకా అసలు ఎక్స్ప్లోర్ చేయలేదు ఎస్ స్క్వేర్ అనుకుంటా అక్కడ బాగా చేశారు 3 times వెళ్ళాను సో మళ్ళీ అక్కడికి వెళ్తున్నాము ప్రణీత్ హెయిర్ కట్ చేయించుకునే లోపు నేను ఐబ్రోస్ అండ్ దెన్ కొంచెం వ్యాక్సింగ్ కూడా చేయించుకుందాం అనుకుంటున్నాను ఆ తర్వాత బ్లౌజెస్ నా ఒక శారీ బ్లౌజ్ ఉంది అది స్టిచ్చింగ్కి ఇవ్వాలి ఇక్కడైతే ఫస్ట్ టైం ఇస్తున్నా నేను ట్రయల్ అది కూడా దెన్ తర్వాత ప్రణీత్ ఒక డ్రెస్ ఎక్స్చేంజ్ ఉంది మాన్యవర్లో తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి చూద్దాం ఎలా అవుతుందో ఫస్ట్ అయితే ఇప్పుడు సిఎంఆర్ సెంట్రల్ వెళ్దాము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఇక్కడ క్రౌడ్ అసలు వీకెండ్ ఫుల్ క్రౌడ్ ఉంటుంది సిఎంఆర్ లో ఎస్ స్క్వేర్ సెల్యూన్ అయితే సిఎంఆర్ లో 4th floor లో ఉంటుంది ఇంకా ఎస్కలేటర్ లో వస్తే టైం పడుతుందని మేము డైరెక్ట్లీ లిఫ్ట్ లో 4th floor కి వచ్చేసాము ఫుల్ రష్ ఉండింది ఆ రోజు సండే కాబట్టి వీకెండ్స్ చాలా ఎక్కువ ఉంటుంది సిఎంఆర్ లో ఇక్కడ ఫుడ్ కోర్ట్లోనే ఉంటుంది యాక్చువల్లీ ఈ సెల్యూన్ నాకు ఈ సెల్యూన్ బాగా నచ్చింది లైక్ చాలా పెద్దది చాలా స్టాఫ్ చాలా నీట్గా కూడా అనిపించింది చాలా ఎక్కువ గ్రోత్ వచ్చాక ఐబ్రోస్ చేయించాను సో బంప్స్ లాగా వచ్చాయి నాకు ఈసారి ఇక వ్యాక్సింగ్ అయితే నేను చేయించుకోలేదు వ్యాక్సింగ్ చేసేవాళ్ళు బిజీ ఉన్నారంట అందుకే ప్రణీత హెయిర్ కట్ అండ్ వాష్ అయిపోయింది ఇక్కడ బ్లౌజెస్ అతనికి కాల్ చేస్తే ఒక 1 hour తర్వాత రండి మేడం అన్నారు యాక్చువల్లీ ఎస్టర్డే కూడా చేశాను సేమ్ థింగ్ ఎనీహౌ 1 hour అన్నాడు కదా అని అక్కడ ఎంవిపీ కాలనీలోనే ఒక రెస్టారెంట్ ఉంటుంది దానికైతే వెళ్ళాము ముందు కూడా వచ్చాము ఇక్కడ అప్పుడు చీజ్ బాల్స్ నచ్చేసి ఇప్పుడు ఏం లేదు డైరెక్ట్లీ చీజ్ బాల్స్ ఆర్డర్ చేసాము చీజ్ బాల్స్ యావరేజ్ ఉండే సో ఒక పిజ్జా ఆర్డర్ చేసాం మార్గరిటా నాకు ఇది కూడా యావరేజే అనిపించింది కొంచెం కొన్ని స్లైసెస్ తినేసి మిగతాది వదిలేసాము ఫైనల్లీ అతను నేను ఇప్పుడు షాప్లో ఉన్నాను వచ్చేయండి అంటే వెళ్ళాము ఓన్లీ తన దగ్గర ఉన్న పిక్చర్స్లో మోడల్సే చేసేలా అనిపించారు సర్లే అని ఒకటైతే నచ్చి సెలెక్ట్ చేసుకున్నాను బ్లౌజ్ ఎలా వచ్చిందో కమింగ్ బ్లాగ్స్లో తెలుస్తుంది చూద్దాం ఇక్కడ మాన్యవరికి వచ్చేసాము లాస్ట్ టైం తీసుకున్నప్పుడు ప్రణీత్ లేడు అందుకే సైజ్ ఇష్యూ అయింది ఇప్పుడు వేసుకున్న బ్లూ కలర్ సెట్ తీసుకున్నాము ఇంకొకటి షార్ట్ కుర్తా చూస్తున్నాము ఎందుకంటే ముందు తీసుకుంది 5999 ప్రైస్ మ్యాచ్ అవ్వడం కోసమే ఇంకొకటి ఈ బ్లూ కలర్ షార్ట్ కుర్తా తీసుకున్నాము ఎప్పుడన్నా జీన్స్ పైకి వేసుకోవచ్చని ఇక్కడ ఇంకా అన్ని పనులు అయిపోయినాయి సక్సెస్ఫుల్లీ ఈరోజు సో ఇంకా ఇంటికి వెళ్తున్నాము వెళ్ళే ముందు నేను కోకోనట్ వాటర్ కోసం వెతుకుతూ ఉండే బయటకు వస్తే నేను కంపల్సరీ ట్రై చేస్తాను కోకోనట్ వాటర్ తాగడానికి వీక్లో మంచింగ్ కోసం కొన్ని స్నాక్స్ తీసుకుందామని శార్వాణి ఫ్రూట్స్కి వచ్చాము అక్కడ రా ప్రెజరీ నా ఫేవరెట్ గోవా జ్యూస్ దొరికితే అది హాట్ ఐటమ్స్ లైక్ మిక్చర్ పూసా అవి కొన్ని తీసుకున్నాము
ఇంటికి వచ్చేసరికి ఆంటీ ఎవ్రీబడీస్ ఫేవరెట్ జున్ను చేశారు, ఎవరో జున్ను పాలు ఇచ్చారంట. ఓపెన్ చేయగానే వెరీ హాట్ ఉంటుంది కదా, కాసేపు పక్కన పెట్టాలి సో దట్ అది కొంచెం హార్డ్ అవుతుంది. అది పక్కన పెట్టేసి ఈలోపు నాకు ఇంకోటి చూపించారు, ఇది బెల్లంతో చేశారంట, నాని ఫేవరెట్. నాకు బెల్లం కూడా ఇష్టమే సో నాకు ఇది కూడా ఎమ్మి అనిపించింది. ఈలోపు షుగర్ జున్ను కొంచెం కూల్ అయింది, అప్పుడు వాటిని బౌల్లోకి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టాము. ఫ్రిడ్జ్లో పెడితే కూల్ అయినాక ఇంకా టేస్టీ ఉంటుంది అనేసి సో దట్ డిన్నర్ తర్వాత ఎమ్మి ఎమ్మిగా తినేయొచ్చని. ఆఫ్టర్ ఎంజాయింగ్ జున్ను మేము లాంగ్ డ్రైవ్కి బీచ్ సైడ్ వెళ్ళాము, అప్పుడు కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది, ఇట్ వాస్ వెరీ పీస్ఫుల్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఇయర్ ఎహెడ్. ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బీ హ్యాపీ, టేక్ కేర్, బాయ్ బాయ్.